Hello friends, welcome back to our channel SMDT Corner. In this video, we are going to learn about a very important disease in animals called anthrax. Before going to start our video, please subscribe to our channel and hit the bell icon. Anthrax yukka vyadhi karakam, etiological agents. Sadharanamga, ee vyadhi anedi bacillus anthrax ane gram positive bacteria unna kalugutundi. ఈ బ్యాక్టీరియా అనేది రాడ్ ఆకారంలో ఉండి దీని చుట్టూ క్యాప్సిల్స్ అనేవి ఉంటాయి. ఇవి చిత్త బీజాలను ఉత్పత్తి చేసే గుణం కలిగి ఉంటాయి. వీటిని గ్రామ్ స్టైన్ లేదా స్పోర్ స్టైన్ వాడి వీటిని చూడగలం. వ్యాధి బారిన పడు పశువులు లేదా హోస్ట్ అఫెక్టెడ్. ఈ వ్యాధి అనేది సాధారణంగా వర్షాకాలంలో లేదా రైనీ సీజన్స్లో ఎక్కువగా వస్తుంటుంది. ఈ వ్యాధి అనేది గుర్రాలు, మేకలు, పందులు మరియు పశువుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఈ వ్యాధి అనేది జీనోటిక్ డిసీజ్ కాబట్టి మనుషుల్లో కూడా వస్తుంది. వ్యాధి వ్యాప్తి చెందు విధానం లేదా ప్యాథోజెనిసిస్. నోటి నుండి తీసుకున్న సిద్ధ బీజాలు అనేవి స్టమక్లో చేరి అక్కడ నుండి ఇంటెస్టైన్లోకి వెళ్తాయి. ఇంటెస్టైన్ ద్వారా రక్తంలోకి చేరి అక్కడ బాగా వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందిన తర్వాత వివిధ రకాల అవయవాలకు వెళ్ళి వాటిని నాశనం చేశాయి. దీని కొరకు బ్యాక్టీరియాలు అనేవి ఎక్సోటాక్సిన్స్ మరియు క్యాప్సిన్స్ని వినియోగించుకుంటూ ఉంటాయి. తర్వాత పశువులు అనేవి షాక్కి గురై ఊపిరి తీసుకోకుండా చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధి కలిగినప్పుడు రెండు రకాలైన సిమ్టమ్స్ అనేవి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి అనేది అతి తీవ్రంగా ఉన్నట్లయితే పశువు ఎలాంటి లక్షణాలు చూపించుకుంటుంది మరియు వినిపిస్తూ ఉంటుంది. అదే వ్యాధి యొక్క తీవ్రత అనేది తక్కువ ఉన్నట్లయితే వివిధ రకాల లక్షణాలను కనిపిస్తూ ఉంటాయి. అవి పశువుల్లో ఆకలి అనేది ఉండదు, పశువు నీరసంగా అనేది ఉంటుంది. అదే చూడి పశువుల్లో అయితే అబోర్షన్స్ అనేవి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా నాడి మరియు గుండె రేట్ అనేది పెరిగి ఉంటుంది. ఎడిమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా ముక్కు నుండి మరియు పాయు నుండి నల్లని రక్తం అనేది కారుతూ ఉంటుంది. వ్యాధి యొక్క నిర్ధారణ డయాగ్నోసిస్. ఈ వ్యాధిని నిర్ధారించడానికి మనము వ్యాధి యొక్క హిస్టరీ ద్వారా లేదా సిమ్టమ్స్ ద్వారా లేదా వ్యాధికారక చిహ్నములు లీజన్స్ ద్వారా మరియు ల్యాబొరేటరీ టెస్ట్ ద్వారా ఈ వ్యాధి అనేది మనము నిర్ధారించగలము. చికిత్స. ఈ వ్యాధి వచ్చిన తర్వాత పశువులు చికిత్స చేయడానికి సమయం లేకుండానే చనిపోతూ ఉంటాయి. ఒకవేళ చికిత్స చేయడానికి అనుకూలంగా ఉన్నట్లయితే మనము 45 పెన్సిలిన్, ఆక్సి టెట్రాసిలిన్, ఎంట్రోఫ్లాక్సిన్, యాంటీ అంతర్క్షీరం మరియు ప్రొపైన్ పెన్సిలిన్ వంటి ఔషధాలను వ్యాధి కారకాన్ని నిర్మూలించడానికి ఉపయోగించగలము. వ్యాధి యొక్క సిమ్టమ్స్ని తగ్గించడానికి ఒకవేళ పశువుకి జ్వరం ఉన్నట్టయితే యాంటీపైరటిక్స్, శోథం ఉన్నట్లయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లయితే రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ని ఉపయోగించగలము. సపోర్టివ్ ట్రీట్మెంట్ కోసము పశువు యొక్క స్థితిని బట్టి సలైన్స్, విటామిన్స్, మినరల్స్ మరియు లివర్ ఎక్స్ట్రాక్ట్స్ వంటివి ఉపయోగించవచ్చు. నివారణ. ఈ వ్యాధి వచ్చిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. వ్యాధితో చనిపోయిన పశువులను ఊరి బయట కూర్చివేయాలి. ఈ వ్యాధి వచ్చిన తర్వాత పశువులు చనిపోతే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టుమార్టం అనేది చేయకూడదు. మన పరిసర ప్రాంతాల్లో రింగ్ వ్యాక్సినేషన్ లేదా అంథ్రాక్స్ కో వ్యాక్సిన్ను వేయిస్తే మనం వ్యాధిని ఖచ్చితంగా నివారించగలము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.